ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీ అండ్ నిగల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకు యూట్యూబ్లో ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం అనేది చేశాను ఫ్రెండ్స్ ఒక్కసారి ఎవరైనా సరే మీ యొక్క మొబైల్ని ఇప్పుడు చూడమనండి నిజంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్ ఆ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉండబోతుందన్నమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఆ ట్రిక్ ఏంది అందరినీ షాక్ చేసేంత అనేది నేను ముందు ముందు ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే వన్స్ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ జనరల్గా మన యొక్క మొబైల్లో ఉన్నటువంటి స్క్రీన్ చూసుకోవచ్చు అంటే వాల్పేపర్ ఎలా ఉంటుంది నార్మల్గా మనము హెచ్డీలో కావచ్చు ఎలాంటివి కావచ్చు మనం నార్మల్గా సెట్ చేస్తూ ఉంటాం అలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో మనం సెట్ చేయాలనుకుంటే ఒక అద్భుతమైన ట్రిక్ ఉందన్నమాట ఎవరైనా వన్స్ మీరు సెట్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ని ఎవరైనా చూశారనుకోండి నిజంగా షాక్ అనేది అవుతారు ఫ్రెండ్స్ అది చూడండి దీనికోసం మీరు ఏం చేస్తారంటే మీరు చూస్తున్న వీడియో టైటిల్ మీద ట్యాప్ చేయండి మీకు కింద స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ లింక్ ఈ అప్లికేషన్ అయితే మీకు ఎక్కడ దొరకదు ఓన్లీ ఫర్ డిస్క్రిప్షన్ లో మాత్రమే దొరకడం జరుగుతుంది వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా దాన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట కంప్లీట్ గా మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకు రెయిన్ డ్రాప్స్ అనేది పడుతూ ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి మీకు ఇంక్రీజ్ అనేది చేసి చూపిస్తాను కొద్దిసేపు ఆగిన తర్వాత చూడండి ఆటోమేటిక్ గా ఆ రెయిన్ మనకు చాలా ఎక్కువ మొత్తంలో అయినట్టుగా మన యొక్క స్క్రీన్ నుంచే కారుతున్నట్టుగా ఎదుటి వాళ్ళకు షాక్ చేయడానికి ఇది అద్భుతమైన అప్లికేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్ ఉంటాయి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ని ఇక్కడ నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట దీంతో పాటు ఇక్కడనే మీకు కస్టమైజ్ ఆప్షన్ ఉంటుందన్నమాట ఇక్కడనే మీరు చూసుకోవచ్చు మీరు బ్యాక్ వచ్చి కస్టమైజ్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి ఇక్కడ నుంచి మీకు ఏ రేంజ్లో కావాలి అనేది మీకు హై రేంజ్లో కావాలంటే హై రేంజ్లో ఈ విధంగా మీరు సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట విండ్ యొక్క స్పీడ్ ఉంటుంది కదా ఆ స్పీడ్ని మీరు ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో ఇక్కడ నుంచి అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి వావ్ అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇదొకటే కాదు సింపుల్గా దీంట్లోనే మనకు సంబంధించిన నచ్చిన ఫోటోని కూడా మనం చాలా ఈజీగా ఇక్కడ నుంచి సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్లోనే వీడియో కావచ్చు ఫోటో కావచ్చు ఈ విధంగా ఎన్నో రకాల ఆప్షన్స్ మనకు అవైలబుల్ ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి నేను ఈ బ్యాక్గ్రౌండ్ ని సెట్ చేయాలి అనుకుంటున్నాను అలాంటప్పుడు సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే పైన మీకు యాక్టివేట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది దీని వన్స్ క్లిక్ అనేది చేయండి కింద మీకు సెట్ వాల్పేపర్ పై ఆప్షన్ క్లిక్ చేసి మీరు హోమ్ స్క్రీన్ పైన సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి వావ్ అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా చూశారనుకోండి నిజంగా షాక్ అవుతారు పైనుంచి మనకు రెయిన్ యొక్క డ్రాప్స్ కారుతూ ఉంటాయి దీంతో పాటుగా మనకు సంబంధించిన ఫొటోస్ కూడా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట సింపుల్ నేను యాసిస్ అదే అప్లికేషన్ లోకి వెళ్తాను దాని తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ క్లిక్ అనేది చేయడం జరిగింది ఇక్కడ నుంచి నాకు సంబంధించిన ఏదో ఒక ఫోటోని తీసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ ఫోటో తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత మీరు క్రాప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మీకు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కావాలనేది ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఇప్పుడు వావ్ అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా మీరు డైరెక్ట్ గా పైన మీకు యాక్టివేట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది దీన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు ఎలా ఉంటుంది అనేది దీంతో పాటుగా ఇక్కడ నుంచి మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇక రెయిన్ డ్రాప్స్ మీకు హెవీగా పడాలా దీంతో పాటుగా ఇక్కడనే మనకు ఆప్షన్ ఉంటుంది అనమాట పారలాక్స్ స్క్రోలింగ్ ఆప్షన్ ఇక్కడనే ఉంటుంది దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మన యొక్క కంప్లీట్ ఫోటో పైన ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ నుంచి మీరు అవసరం లేదనుకుంటే దాన్ని మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి ప్రీసెట్స్ ఉంటాయి ఆ ప్రీసెట్స్ ని మీరు హెవీగా కావాలంటే హెవీగా స్పీడ్గా కావాలంటే స్పీడ్గా ఇక్కడ నుంచి మీరు పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట దీంతో పాటుగా ఇంకొక ఆప్షన్ ఉంటుంది అనమాట దీంట్లోనే మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్ గా మీరు ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ ఆప్షన్ లోకి వెళ్ళండి ఇక్కడ మీకు ప్రీసెట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట మీకు ఏ రేంజ్ లో కావాలి స్నో కావాలనుకుంటే స్నో ఆటోమేటిక్ గా మీరు చూసుకోవచ్చు ఆ స్నో యొక్క స్పీడ్ విండ్ స్పీడ్ ని మీరు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు అనమాట ఒకసారి చూడండి వావ్ అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే పైన యాక్టివేట్ బటన్ వన్స్ బ్యాక్ వచ్చి ట్యాప్ అనేది చేయండి సింపుల్ గా మీ యొక్క వాల్ పేపర్ గా ఈ విధంగా సెట్ అనేది చేసుకోండి దాని తర్వాత చూడండి అసలు అమేజింగ్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి అప్లికేషన్ మీకు ఎక్కడైతే దొరకడం జరగదు మీరు అనుకోవచ్చు బ్యాటరీని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుందేమో బ్రదర్ అని కానీ కంప్లీట్గా దీన్ని డార్క్ థీమ్ పైన సెట్ అనేది చేయడం జరిగింది అనమాట డెవలప్ చేయడం జరిగింది అలాంటప్పుడు మీకు సంబంధించిన ఎలాంటి బ్యాటరీ అనేది చాలా హెవీ మొత్తంలో కన్జ్యూమ్ అయితే కావడం జరగదు అనమాట ఆ వారంటీ కూడా ఇస్తున్నాను దీంతో పాటుగా దీంట్లో మీకు నచ్చిన వీడియోని దీంట్లో సెట్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట కంప్లీట్గా ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ నుంచి ఏదో ఒక వీడియోని తీసుకుంటాను చూడండి నేను ఈ వీడియోని తీసుకోవాలనుకుంటున్నాను సింపుల్గా ఆ వీడియో పైన ట్యాప్ అనేది చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు చూడండి వావ్ అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు మనకు సంబంధించిన వీడియోని బ్యాక్గ్రౌండ్లో
ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. సింపుల్ గా నేను దీన్ని యాక్టివేట్ మీకు చేసి చూపిస్తాను చూడండి. సింపుల్ గా హోమ్ స్క్రీన్ మీద ట్యాప్ అనే చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఎప్పటికీ మన యొక్క స్క్రీన్ పైన మనం ఇలా నడుస్తున్న కొద్దీ కూడా ఆటోమేటిక్ గా బ్యాక్ గ్రౌండ్ లో మనకు సంబంధించిన వీడియో ఎప్పటికప్పుడు ప్లే అవుతూనే ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత అద్భుతమైన అప్లికేషన్. ఈ విధంగా ఒక డిఫరెంట్ స్టైల్లో మీ యొక్క మొబైల్ ని ఎవరైనా చూశారనుకోండి షాక్ చేసే విధంగా సెట్ చేయడానికి ఇది అద్భుతంగా పనిచేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ లోనే మీరు ఎలా కావాలనుకుంటే అలా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మీకు ఉన్న బ్యాక్గ్రౌండ్ నే యూజ్ చేసి మీకు ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ లో గంట గంటకు చేంజ్ అయ్యేటట్టుగా మీరు ఇక్కడ నుంచి సెటప్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ట్యాప్ చేసిన ఆన్ ది స్పాట్ లో అది నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. నేను ఈ వీడియో తీసుకోవడం జరిగింది కదా, తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుందంటే నిజంగా షాక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఎవరైనా చూశారనుకోండి, ఇప్పుడు చూడండి నేను హోమ్ స్క్రీన్ పైన ఈ వీడియోని యాడ్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత చూసుకోవచ్చు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ లో ఆటోమేటిక్ ఆ వీడియో ఎప్పటికప్పుడు రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఈ విధంగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే, పైగా ఎవరైనా మీ యొక్క మొబైల్ ని చూశారనుకోండి నిజంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ఈ అప్లికేషన్ అయితే మనకు పనిచేయడం జరుగుతుంది అనమాట. పైగా ఇది ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది. కానీ ఈ అప్లికేషన్ యొక్క లింక్ మాత్రం మీకు కింద డిస్క్రిప్షన్ లో మాత్రం దొరకడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లింక్ అయితే మీకు ఎక్కడైతే దొరకడం జరగదు. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.